వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం 12:30 ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. చివరిగా 3:00 కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. కాగా పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే సీఎం జగన్ ఇక్కడ ఏం మాట్లాడతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, ఈరోజు చివరి రోజు, అలాగే జగన్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎలా చూసుకోవచ్చు అంటూ రెండు ప్రచారాలు. రమణి, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు సాయంత్రంతో ముగి ఉన్న నేపథ్యంలో ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రచార జోరునైతే ఇప్పటి వరకు కూడా కొనసాగించారు. అదే రీతిలో ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచార సభలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా అటు చిలకలూరుపేట, ఇటు ఏలూరు జిల్లా కైకలూరు, అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో తన అభ్యర్థి తరఫున ఈ ప్రచారం కొనసాగించనున్నారు. అయితే ఈ మూడు సభలు కూడా ఇవాళ అంతిమ సభలు కావడంతో ఫైనల్ గా ఈ రోజు జన సమీకరణ కూడా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు కైకలూరు నియోజకవర్గంలో అభ్యర్థి దోలం నాగేశ్వరరావు తరఫున తనకు ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థించేందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కైకలూరుకు వస్తున్నారు. అయితే 12:30 కైకలూరు వస్తారు. అయితే ముందుగా అటు చిలకలూరు సభలో ప్రసంగించిన తర్వాత ఉదయం అనంతరం అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇటు కైకలూరు చేరుకుంటారు. కైకలూరులో సభ నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మరలా అటు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురానికి చేరుకుంటారు. అయితే ఈ రోజు అంతిమ సభ ఏదైతే ఉందో ఈ ప్రచార సభ అంతిమ భావించేటువంటి సభ పిఠాపురంలో మాత్రం చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల కోసం అయితే ఇప్పటికే అక్కడ జనాంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడమే ప్రధాన ఎజెండాగా కూడా అక్కడ కీలకమైన వ్యక్తులు ఇప్పటికే రంగంలో దిగి పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎటువంటి సమాచారం ఉంది, ఇదే ఆ సమాచారం సంబంధించి ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు, జగన్ పైన జగన్మోహన్ రెడ్డి ఎటు పవన్ పైన ఎటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించబోతున్నారంటూ కూడా జనాలంతా కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుతో ముగియనున్నటువంటి ఈ యొక్క ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో అక్కడ ఆఖరి సభ పెట్టడం, అక్కడ భారీ స్థాయిలో జన సమీకరణ ఉండాలని కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా కూడా అక్కడ జన సమీకరణ భారీగా ఉండబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి సభలు ఒక ఎత్తు, పిఠాపురంలో జరిగేటువంటి ఒక సభ ఒక ఎత్తు అన్నట్లుగా అక్కడ నిర్వహించబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. బ్రాహ్మణి, ఓకే, థ్యాంక్ యూ. ఏడుకొండలు.